హలోనండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీలోకి ఎంతో రుచిగా ఉండే బొంబాయి చట్నీ అదే శనగ చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకుందాం నానబెట్టుకుని ముందుగా ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుందాం ఈ విధంగా శనగపిండి వేసుకున్న తర్వాత దీన్ని ఒక మూకుడు మీద పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకుందాం వేయించుకున్న దాన్ని ఒక బౌల్లో పక్కన ఉంచుకుందాం అందులో నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి లంప్స్ అనేవి లేకుండా బాగా కలుపుతున్నాను దీన్ని పక్కనుంచుకుని ఇప్పుడు ఒక మూకుళ్ళు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగింది ఒక ఇంచు కొద్దిగా ఒక అంగుళం అల్లం ముక్క తురిమినది వేసుకుని లో ఫ్లేమ్ మీద వేయించుకుంటున్నాను కారం ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొక పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ తరిగింది వేసి వేయించుకుంటున్నాను ఇందులో కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో రెండు మీడియం సైజు టమాటాలు సన్నగా తరుక్కుని వేసుకోవాలి వేసుకుని మిశ్రమాన్ని బాగా కలుపుకుంటున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని మనం ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది చూశారు కదా టమాటాలు అవి చక్కగా మెత్తబడిపోయాయి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం శనగపిండిలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కలుపుకొని బాగా ఉంచుకున్నాం కదండి ఇప్పుడు ఈ శనగపిండి నీటిని ఇందులో వేసుకుందాం దాంతోపాటుగానే చింతపండు రసం టూ ఫిఫ్టీ ఎంఎల్ వేస్తున్నాను ఇది ఈ చింతపండు నిమ్మకాయ సైజు చింతపండునే మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి అదే ఇందులో వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ రుచికి సరిపోయేలా చూసుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత ఇది బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర సన్నగా తిరిగింది వేసుకుని బాగా కలుపుతున్నాను ఈ విధంగా ఉడుకొచ్చిన తర్వాత మనకి కొంచెం చెక్కబడుతుందండి అప్పుడు మనకి తెలుస్తుంది ఇది తయారైందని ఇంతేనండి ఎంతో ఈజీగా ఉండే శనగ చట్నీ అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ